హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. 100 రోజులు అయిపోయింది, 100 రోజుల్లో చాలా చేసేస్తామని చెప్పారు, చేశారా అండి? 100 రోజులలో మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణ స్వీకారమైన నిమిషం నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రజాభవన్ ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసి కంచెలు తీసి ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే డే 1 ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, మంత్రులు అందరూ కూడా పలు విషయాల మీద అవగాహన రావడానికి ప్రయత్నం చేస్తూ ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 వీక్లో 10 డేస్లో డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, వాస్తవంగా 100 డేస్ మేమనుకున్నటువంటి తెలంగాణ అధికారంలోకి రాకముందు తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణలో అంతకుముందు ప్రతిపక్ష పార్టీలకు కానీ అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా, సెక్రటేరియట్ని ద్వారాలు తెరిచి మంత్రులు పోయి పనిచేయడం మొదలు పెట్టినట్టుగా. మంత్రులు కూడా పోలేదా సెక్రటరీ? 4 ఏళ్ళు కూలకు కొట్టిరు కదండి. మంత్రులు ఎక్కడి నుంచి పనిచేసారో కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు భవన్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలకు విజిబిలిటీ అంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉండేది, ఆయన ఎప్పుడు ప్రగతి భవన్కి వచ్చేటోడో తెలియదు, ఎప్పుడు సెక్రటేరియట్కి వస్తాడో అసలు ప్రజలకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజలకే చెప్తున్నాను, ఎందుకంటే ప్రజలు ఆలోచించుకుంటారు, నేను తప్పు చెప్తే ప్రజలు ఒప్పుకో, కంపేర్ చేసుకుంటారు. మేము వచ్చినాక డే 1 నుంచి ఈరోజు వరకు, అంతకుముందు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకునిగా మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నవాడిని కూడా అంతకుముందు నేను ఎప్పుడు కూడా సెక్రటేరియట్ బిల్డింగ్ ఆ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి చూడటమే తప్ప, బయట నుంచి చూడటం తప్ప, లోపల అసలు ఆ లాన్లో జనాలు కనపడేటోళ్ళు కాదు, అసలు అందులో మనుషులు ఉంటారా, ఎవరన్నా దేవుడు ఉంటాడా అనేటట్టు కనపడేది అది. మేము పోయినాక ఈరోజు మీరు చూడండి, 100ల మంది లాన్లలో ఉంటారు, 100ల మంది లిఫ్ట్లల్లుర్రు. నేను పోయి చూస్తే ప్రతి మంత్రి శాఖల వాళ్ళ అర్జీలు పట్టుకొని 100ల మంది కనపడుతారు. సెక్రటేరియట్ అనేది ప్రజాపాలన అందించేటువంటి దేవాలయం. సో మీరు యాక్సెస్ కల్పించారు, 100 రోజులు యాక్సెస్ కల్పించినాము. ఎట్ ద సేమ్ టైం శ్వేతపత్రం రిలీజ్ చేసి, శ్వేతపత్రం ద్వారా మేము కూడా ఊహించని విధంగా వాళ్ళు పరిపాలనలో అవకతవకలు చేసి అప్పుల పాలు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. మేము కూడా ఊహించలే ఈ స్థాయిలో చేశారని అనేవాళ్ళం. ఏదో జరుగుతుంది కాళేశ్వరంలో, ఎందుకంటే కాళేశ్వరం అనేది విజిబుల్, ఎలక్షన్ల ముందే కాళేశ్వరంలో కుంగిపోవడం జరిగినాయి పిల్లర్స్. అవకతవకలు జరిగింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా, జీతాలు కూడా 20 తారీఖుకి వచ్చేటి అండి. ఇవన్నీ చూసి తెలంగాణ అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పినవే తప్ప ఎంత లోతు అప్పులు జరిగినాయి. సివిల్ సప్లైస్ లాంటి శాఖలో కూడా 85,000 కోట్ల అప్పు పేరుకుపోయి ఉంది. ఇట్లాంటి అప్పులు ఉన్నాయని చెప్పి మేము ఊహించలే. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పోయి సెక్రటేరియట్ల కోసం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను, సెక్రటరీలను పిలిస్తే ఎక్కడ చూసినా ఇంత దారుణమైన పరిపాలన, 1,000,000,000 రూపాయల అప్పు పేరుకుపోయి ఉంది. మనం అసలే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకాన్ని 6 గ్యారంటీల ద్వారా చెప్పి వచ్చినాం. ఈరోజు మన బాధ్యత చేయాల్సింది కాబట్టి ఫస్ట్ మనం తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేసి తర్వాత కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచన. ఎప్పుడు చేస్తారు, 100 రోజులు చేస్తున్నారు? మీరు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనే చేయలేకపోతున్నారు. మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేస్తారు. చేయలేకపోలేదు, చేయడానికి ఆల్రెడీ 4 గ్యారంటీల దాకా ఫుల్ఫిల్ చేసినాం. మేం 15 డేస్లో ఏదైతే రిపోర్ట్ ఎందుకు ఇచ్చినామంటే, తెలంగాణ ప్రజలకు ఎక్కడి నుంచి మేము మొదలు పెడుతున్నాం, మొదట్లో సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్ర అప్పెంత, 2023 డిసెంబర్ నెలలో లాస్ట్ అప్పెంత, 9.5 ఏళ్ళ పాలన, 10 ఏళ్ళ పాలనలో. ఇక్కడ నుంచి మేము మళ్ళీ టేక్ ఓవర్ చేస్తున్నాం, మళ్ళీ 5 ఏళ్ళకు ప్రజలు మాకు ఓటు వేయాలంటే మేము ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం కాకుండా అట్లీస్ట్ అప్పులను సరిదిద్ది రావాల్సిన జీతాలు, రావాల్సిన ఉద్యోగాలు, ఇవ్వాల్సిన 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయడమే మా కమిట్మెంట్ అండి. సో నిధులు, నీళ్లు, నియామకాలు, స్టేటస్ ఎలా ఉందో చెప్పాలనుకున్నారు. స్టేటస్ ఎలా ఉందో చెప్పి వాటిని ఇంప్లిమెంటేషన్ దారికి తీసుకొచ్చినాం. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. పోయినసారి మార్చ్ ఎండింగ్లో వాళ్ళు రైతు బంద్ వేసారు, మేము ఆల్రెడీ రైతు బంద్ వేసినాం. ఇప్పుడు ఇంకా కాలేదంట కదా, 5 ఎకరాల వరకు అయింది. 5 ఎకరాల వరకు వేసినాము, మిగతాయి కూడా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 85% రైతులు ఈరోజు
రాష్ట్రంలో 5 ఎకరాల కింద ఉన్న వాళ్ళే ఫస్ట్ వాళ్ళని సర్వ్ చేసినాం. మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే ప్రక్రియ నడుస్తుంది. దాంతోపాటు మీరు ఒకసారి చూసినట్టయితే అసెంబ్లీ కూడా, ఎందుకంటే అసెంబ్లీ అనేది కూడా గత 9-10 ఏళ్లలో అసెంబ్లీ కూడా ఎక్కడ నడిచినట్టు కనపడలే. ప్రతిపక్ష పార్టీలే లేవు అసెంబ్లీలు, ఇంకా మాట్లాడుతూ మీకు ఉంది 5 మందే కాబట్టి తెలుసు, కనపడలేదు వాళ్ళు 30 మంది 40 మంది ఉన్నారు. ఈరోజు మేము ఏం అడుగుతున్నాము, వాళ్ళు పదే పదే నల్గొండలో పోయి కృష్ణా జలాల మీద మన మీద అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఈ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో పోయి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండే నిన్ను గెలిపించి సభకు పంపించిన ప్రజలకు నువ్వు మమ్మల్ని ఎండగట్టాలన్నా మా తప్పిదాలను మీరు ఏలెత్తి చూపించాలన్నా మీకు అసెంబ్లీ వేదిక ఉన్నప్పుడు కేసీఆర్ భయపడ్డా, మీకు భయపడతాడా లేకపోతే ఊహించలేడా? ఆయన అసెంబ్లీలోకి వచ్చి ఆయన ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితిని ఆయన ఊహించుకోలేకనా? ఊహించుకోవాల్సిందే కదా, ఇప్పుడు ఎట్లా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా, చేసిండు కానీ రాలేదు కదా ఇప్పటిదాకా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళు గెలిపించి ఒక బాధ్యత గల వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ని కేసీఆర్కి అందరికంటే ఎక్కువ పెద్ద దిక్కు ఈరోజు ఆ సభలో, ఎందుకంటే ఆయనే చాలాసార్లు గెలిచిండు, ముఖ్యమంత్రి చేసిండు, మంత్రి పదవులు చేసిండు, కాబట్టి ఆయన అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ప్రజలతో గెలిపించుకోబడి ఇప్పటి మటుకు అసెంబ్లీకి రాకుండా వచ్చి అసెంబ్లీలో వచ్చి పాలనపై ప్రత్యక్షంగా మాట్లాడాల్సిన అవసరం పెట్టుకొని మళ్ళీ పోయి లక్షల మంది ప్రజలలో కన్ఫ్యూజ్డ్గా మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు రాలేదు మీరు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడ్డా, ఎందుకు రాలేదనుకుంటున్నారు? మేము ఆల్రెడీ ఆయన మేము భయపెట్టాల్సిన అవసరం లేదు, ప్రకృతి ఆయన భయపెట్టించింది. ఎట్లా? కాళేశ్వరం కూలిపోవడము, ఆ పర్రెలు వారిపోవడం, మళ్ళీ వాళ్ళు ఒక పిల్లర్ వారితే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని కదా వాళ్ళు చెప్తుంది. నేనేమంటున్నా, మెడకాయ కోసేసారు అనుకోండి, బాడీ అంతా బాగానే ఉంది కదా, నడవచ్చు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయండి. మెడకాయ కోసినాక కాలు చేతులు కాదు, ఇక్కడ నుంచే కదా, పైనుంచే కదా వ్యవస్థ నడిచేది. మనిషి చచ్చిపోయేది ఇక్కడ పీక కాడ, ఈడ ఎంత ఉంటుందో నరం కట్ చేస్తే 10 నిమిషాలు చచ్చిపోతాడు మనిషి. మరి మనిషికి 2 పెద్ద చేతులు, 2 కాళ్ళు, ఇంతలో పొట్ట, ఇంతలో బాడీ ఉందంటే అసలు అక్కడి నుంచి ఎత్తిపోతలు కదా చేసేది. నీళ్ళు అక్కడ తాగకపోతే కాళేశ్వరం ఎక్కడుంది? సో కూలింది తలకాయ లాంటిదా? కూలింది కీలకమైన భాగము. ఇన్ని లక్ష గ్రావిటీ ద్వారా కాకుండా ఎత్తిపోతల ద్వారా 1.5 కోట్లు పెరిగిన ప్రాజెక్ట్ ఖర్చు, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిల్వ చేసి ఇక్కడి నుంచి ఎత్తితేనే అవి పనికొచ్చేటి. నువ్వు ఎట్టే కాడనే కూలిన తర్వాత ఇక నువ్వు లిఫ్ట్ ఎట్ట పెడతావు, నీళ్ళు ఎట్ట పోస్తావు, అసలు నీళ్ళు ఎట్ట పనికొస్తాయి రైతులకు? సో మరి మీరు అరెస్ట్ చేయట్లేదంట, మీరు ఎంక్వైరీ చేయట్లేదంట, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది కేసీఆర్ రేవంత్ ఒక్కటే, అందుకోసమే ఆయన ఏం చేయట్లేదు దాని మీద. నేను ఒకటే చెప్తాను, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు, వీళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళు అక్కడ 10 ఏళ్ళు ప్రజాపాలన అందించారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ కళ్ళు దొబ్బి కళ్ళతో చూడక మరి పండుకుర్రా. వాళ్ళ దగ్గర ఈడీ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంటు, తర్వాత ఈ వాటర్ బోర్డు ఇన్ని శాఖలు ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దాని 30,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్ల పైకి తీసుకుపోతుంటే వాళ్ళు ఎవరి ఏ గాడిద పనులు దొంగతున్నారు రోజు? ఇదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతాడు. 10 ఏళ్ళు మేము గతంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు అడిగినాం, ఎందుకంటే మా చేతిలో ఏ వ్యవస్థ లేదు కాబట్టి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇస్తాము? వీళ్ళు వాళ్ళు ఒకటని తెలిసినాక మాకు మా చేతిలో ఈరోజు మా సంస్థలు ఉన్నాయి, మేమే ఎంక్వైరీ చేస్తున్నాం కదా. సిబిఐకి ఇస్తే కేసీఆర్ని బీజేపీ కాపాడుతుందా? కేసీఆర్ని బీజేపీ కాపాడుతుందో కేసీఆర్ని బీజేపీ కాపాడదో, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము సిబిఐకి అడిగినాక కూడా ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాయాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ చేయాలి కదా. ఒకటి అండి, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ పెద్దన్న పాత్ర పోషించేటువంటి ప్రధానమంత్రి ఆఫీస్ని మనము ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని మనం ఉత్తరం రాసినప్పుడు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? ఆ రోజు తప్పు చేసేదే ఇంట్లో పెద్ద మనిషి అని మనం కంప్లైంట్ చేస్తే పెద్ద మనిషి నాకు చెప్తే నేను వస్తా అనడం న్యాయమా? తప్పు చేసేదే ఇంట్లో పెద్ద మనిషి, పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం తప్పిదం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ గొగ్గోలు పెడుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రాన్ని అగోతి పాలు చేస్తారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు అని చెప్తుంటే ఆ రోజు ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళ బాధ్యత కదా, భారతదేశంలో తెలంగాణ ఒక భాగమే కదా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరైనా దుర్వినియోగం చేస్తే నీ దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా నిలబెట్టి పట్టుకోవాల్సిన బాధ్యత మీదే కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మీరు చెప్తున్నారు కిరణ్ గారు, కానీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఎందుకు చేసారు? మరి బీజేపీ వాళ్ళిద్దరు ఒకటైతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎన్ని రోజుల తర్వాత చేశారు? ఎప్పుడు చేసినా చేశారు కదా, ఇప్పుడే చేశారు కదా. ఏం జరగబోతున్న దేనికోసం చేసారు? ఏం జరగబోతుంది ఇంకా 15 రోజులలో? ఏం జరుగుతుంది? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ స్టార్ట్ అయింది.
ఇన్ని రోజులు ఏమనుకుర్రు, బీఆర్ఎస్ బీజేపీ తోటి సెట్ చేసుకుని కాంగ్రెస్ అధికారంలో రాకూడదని వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ చేసుకుర్రు. తెలంగాణ ప్రజలు దాన్ని గమనించారు, ఇద్దరికి బుద్ధి చెప్పారు. వాళ్ళు ఏ రోజు ఊహించలే, వాళ్ళ అండర్స్టాండింగ్ లా మళ్ళీ కేసీఆర్ ని పవర్ లోనే ఉంచాలి. మనం ఎక్కువ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టొద్దు. తెలంగాణ ప్రజల ముందు వీళ్ళను నా కాళేశ్వరం ప్రాజెక్టులో పట్టుకోవద్దు, అవకతవకల మీద తప్పు చేసి లిక్కర్ స్కామ్ లో బిడ్డను కూడా పట్టుకోవద్దు అన్న ఆలోచనతో వైఖరితో పోయిర్రు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి బీఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకపోయింది. అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు పదే పదే రోజు వాళ్ళు చేసిన అవకతవకలు, నిన్న ఫోన్ ట్యాపింగ్ చూడండి, ఇవన్నీ ప్రజలు చూసే బిత్తిరిపోతున్నారు. అబ్బా అధికారంలో ఉండి ఇంత దుర్వినియోగం చేయొచ్చు అధికారాన్ని అంటే, ఒక మనిషిని బతకనీయకుండా నీ మొబైల్ ఫోన్ని కూడా ట్యాప్ చేసి నువ్వు ఏడికి పోతున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా, అంటే నువ్వు బేసిక్గా నియంత పాలనలో బతకాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిరని ఇవాళ తెలంగాణ ప్రజలు చూసారు. వీళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు. మనం ఇమీడియట్గా అపోజిషన్ పాత్రలో మనం తీసుకోవాల్సిన సమయం ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు కవిత నరేజ్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఏదైతే ఆలోచన ఉందో మన మీద, మనం కవిత నరేజ్ చేయకపోవడం వల్లనే గతంలో కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి గారైనా, అదే విశ్వేశ్వరరెడ్డి గారైనా, అదే ఈటల రాజేందర్ అయినా బీజేపీలోకి పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము బీజేపీలోకి పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టనికే. అందులోకి పోయినాక మాకు అర్థమైంది ఏంది, వీళ్ళిద్దరు ఒకటే అని అర్థమైంది, మేము అనుకొని వచ్చిన అంశం పనికి రాకుండా అయింది అని చెప్పి వీళ్ళే వేదికల మీద మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టేనా కవిత నరేష్ చేసి మేము ఇద్దరం ఒకటి కాదని వాళ్ళు ప్రూవ్ చేసుకురు తెలంగాణ ప్రజల ముందు. కానీ తెలంగాణ ప్రజలకు ఇంకా బాగా అర్థమైంది, బహు బ్రహ్మాండమైన నాటకము. ఇప్పుడు మళ్ళీ మేమందరం కలిసి బీజేపీ కోట్లేయాలని, బీజేపీని ఆదరించాలని ఈ యొక్క కొత్త ప్రయత్నం స్టార్ట్ అవుతుందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి నెలన్నరలో, ఏంటి కాంగ్రెస్లో ఎన్ని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంటే మీరు మీకే నేను చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతంలో 12 సీట్లు గెలిచిన పరిస్థితి ఉందా? నేను చెప్తున్నానండి ఎందుకు వస్తాయి అనేది. వరంగల్ ఎన్ని సీట్లు వచ్చినాయమన్నా? 10. 7కి 7 పార్లమెంట్ పార్లమెంట్ వైజ్. పెద్దపల్లి 7కి 7, మహబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇప్పుడు చేవెళ్ళల్లో కూడా మంచి ఫైట్ నడుస్తుంది, గెలిచే అవకాశం ఉంది. మల్కాజ్గిరిలో కూడా ఫైట్ నడుస్తుంది, గెలిచే అవకాశం, సిట్టింగ్ సీటే మాది. హైదరాబాద్ వదిలిపెట్టండి, సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్ గారు వచ్చారు, ఇంతవంత పలుకుబడి ఉన్న వ్యక్తి, బీసీ సామాజిక వర్గ నాయకుడు, అక్కడ కూడా ఫైట్ ఉంది. ఇక పోతే మెదక్, ఇంకా మేము డిసైడ్ చేయలేదు. సరే మెదక్ కొంచెం టైట్ ఉండొచ్చు. జైరాబాద్ సురేష్ శెట్కర్, గతంలో కూడా 5,000 ఓట్ల తోటి ఓడిపోయినాం పోయినసారి. మదన్ మోహన్ గారు ఆ సీట్ మేము 100% గెలుస్తున్నాం. సరే కరీంనగర్ నిజామాబాదు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇక పోతే ఆదిలాబాదు సుగుణా అని కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చినాము గోండ్ కమ్యూనిటీ నుంచి, మంచి ఫైట్ ఇస్తుంది. లాస్ట్ టైం కూడా గోండ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్వయం బాబురావు బీజేపీ నుంచి గెలిచాడు. ఈసారి బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, డెఫినెట్గా అక్కడ ఫ్యాక్షన్ ఉంది, అక్కడ కూడా ఒక అవకాశం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నిట్లలో చూస్తే మీకు 4 సీట్లు 5 సీట్లు టైట్ చెప్పిన, మిగతా అన్ని క్లియర్. మా అంతలో మా నాయకులు తప్పేమైనా చేసి ఈ 4, 10 నెక్స్ట్ 30 రోజులు 40 రోజులలో ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న కాంగ్రెస్కి పడ్డ ఓట్లను, మన పడ్డ ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేసే సార్లు, పెద్ద ఎక్సైజ్ చేయాల్సిన పని. ఎక్స్పీరియన్స్ ఉంది తెలంగాణలో. ఎక్స్పీరియన్స్ ఏముందంటే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది, 88 సీట్లు వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో, 3 నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు రాలా. పార్లమెంట్ పరిధిలో 7 సీట్లు 7 గెలిచిన మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. మనం మీకు అర్థమవుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్. బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రూల్డ్ అవుట్ చేస్తారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2018, సో ఓట్ బీఆర్ఎస్ కేసు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్. పార్లమెంట్ వాట్ ఈస్ బీఆర్ఎస్? నో. నేషనల్ పార్టీలు ఏంటి? కాంగ్రెస్ బీజేపీ. సో డెఫినెట్గా బీజేపీ బీఆర్ఎస్ కొట్ట ఓట్లు కూడా రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి పార్లమెంట్లో వేసిర్రు, కోమటిరెడ్డి గారికి భువనగిరిలో వేసిర్రు, ఇంకో సీట్ ఎక్కడ మనం గెలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేసిర్రు. ఎందుకు వేసిర్రు అంటే ఫైట్, ఓటర్కి ఒక సైకాలజీ ఉంటుంది. నేషనల్ పార్టీస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, సో బీఆర్ఎస్ ఫైట్ లేదు. బీఆర్ఎస్ అనే దానికి మళ్ళీ వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంత బ్రహ్మాండంగా గెలిచినటువంటి బీఆర్ఎస్కి ఓట్లు వెళ్ళి ఉండవు రేపు చూడండి మీరు. అంతేనా? ఉండవు. సింపుల్ అండి. ఇట్స్ 2019లో జరిగినప్పుడు 2024లో రూలింగ్లో ఉన్న నేషనల్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కదండి. సింపుల్ లాజిక్. నేషనల్ పార్టీ కాంగ్రెస్ కాకుండా ఇంకో రీజనల్ పార్టీ వచ్చేటప్పుడు ఓట్లు ఎదురు కాదు.
మళ్ళీ నేషనల్ పార్టీకే వస్తారు. ఓకే ఓకే, కాంగ్రెస్ పర్సెప్షన్ లో చూస్తారు అంతే, నేషనల్ పార్టీ పర్సెప్షన్, నేషనల్ పార్టీ పర్సెప్షన్. సైమల్టేనియస్ గా రూలింగ్ వచ్చి 100 డేస్, నో కంప్లైంట్స్ ఆన్ 100 డేస్. 1-2 కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఫాస్ట్ గా చేయలేదు మీరు అన్నట్టు, 100 డేస్ లో కంప్లీట్. మనం ఉన్నామండి, మనం మంచి ఆలోచనతో ఇల్లు మొదలు పెడతాం, అది నెల సంవత్సరంలో కంప్లీట్ చేయాలనుకుంటాం. మన కింద సాయిల్ టెస్ట్ చేస్తే ఫైల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కిందికి డెప్త్ 6 మంత్స్ పోతుంది దాంట్లో. కానీ ఇల్లు కట్టేటప్పుడు అయితే వాడు కాంట్రాక్టర్ వచ్చి ఒక టైం ఇస్తాడు. అట్లనే మేము 100 డేస్ అనేది ఒక డెడ్లైన్ పెట్టుకున్నాం ప్రజల కోసం, 100% ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళకున్నటువంటి మేము కూడా పరీక్షలు రాయాల్సిందే ప్రజల ముందు. మేము కేసీఆర్ లెక్క జీవితాంతం నేను కాటికి పోయిన దాకా నేనే ముఖ్యమంత్రి అన్న పిచ్చి ఆలోచన ఉంటే తరిమి తరిమి కొడతారు ప్రజలు రేపు కాంగ్రెస్ని కూడా. ఎందుకు కేసీఆర్ శాఖ ముగిసిపోయింది, ఇంకా కాంగ్రెస్ శాఖం 10 ఏళ్ళు మేమే అని రేవంత్ గారు అంటున్నారు కదా. 10 ఇయర్స్ అనేది ఒక రీజనబుల్ పవర్. 10 ఇయర్స్ తర్వాత కూడా ఎగ్జిట్ అయినాక కూడా యూ షుడ్ నెవర్ హ్యావ్ దట్ డిఫేమ్, దోచుకొని పోయిండు అన్న పేరు మనకొద్దు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు రెండు జరుగుతాయండి. అమెరికాకి ఏం కష్టాలు ఉన్నాయని ఊకే ప్రభుత్వాలు మారితే మరి ఒక్కనే పెట్టొచ్చు కదా. రోజు భూమక లేదని లేదు, సోషల్ సెక్యూరిటీ బాగుంది, బ్రహ్మాండమైన వ్యవస్థ ఉంది, మొత్తం ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర వహించే అమెరికాకు. మరి ఎందుకు వాళ్ళు ఊకే ఒకసారి డెమోక్రాట్స్కి వేస్తారు, ఒకసారి రిపబ్లికన్స్కి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే ప్రజాస్వామ్యంలో పవర్ అనేది కంటిన్యూ పెడితే వాళ్ళకు కూడా నెత్తికెక్తాయి కనులు అని చెప్పి ప్రజలు ఏం చేస్తారంటే, ఎవరైనా పర్లేదు అడ్మినిస్ట్రేషన్ అనేది భయంతో చేయాలన్న ఉద్దేశంతో చేంజ్ ఆఫ్ పవర్ ఈజ్ మ్యాండేటరీ అని చేస్తారు. 10 ఇయర్స్ ఇస్ అ వెరీ గుడ్ టైం. ఒకప్పుడు అమెరికాలో కూడా 5-ఇయర్ టర్మ్, 4-ఇయర్ టర్మ్ తర్వాత, అది అక్కడ 4 ఇయర్సే, 4-ఇయర్ టర్మ్ చేంజ్ ఆఫ్ పవర్ ఉండే. లాస్ట్ కొన్ని 20 ఇయర్స్ డౌన్ ద లైన్ కూడా పబ్లిక్ చాలా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది గవర్నెన్స్ కా అని చెప్పి 2-2 టర్మ్స్ ఇస్తారు. అన్న ట్రంప్ విషయంలో జరిగింది కొంచెం తేడా, ఎందుకంటే ట్రంప్ అగ్రెషన్ వల్ల. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తున్నా అండి, కాంగ్రెస్ అనే పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికలలో కూడా, బీజేపీ అనే పార్టీ ఇంత షార్ట్ టర్మ్లో రికవరీ కాదు. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కే వస్తాయి, ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులే కాంగ్రెస్లోకి రావాలనుకున్నప్పుడు నాలాంటి తెలుసు, కింద గ్రామ పార్టీల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కాంగ్రెస్లోకి రావాలనుకుంటారు. మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే మా కార్యకర్తలకు ఇబ్బంది కావద్దు, మీరు ఊర్లలో మాట్లాడుకొని జాయిన్ కమ్మని చెప్తున్నాం, ఎందుకంటే మీరు హైదరాబాద్లో వచ్చి. సో బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీ వైపు చూడట్లేదు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నా నేను ఎస్పెషల్లీ భువనగిరి నియోజకవర్గం ప్రచారం 100% నేను భువనగిరిలో కంటెస్ట్ చేయాలన్న ఆలోచనతో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. 6 నెలల నుంచి చాలా డెప్త్ పోయి పనిచేస్తున్నా. మన తుంగతుర్తి ఎన్నికలలో ఆలేరు, తుంగతుర్తి, నగర్కల్లు, భువనగిరి, జనగాం ప్రాంతంలో కూడా తిరిగిన తుంగతుర్తిని అయితే ఫుల్ టైం నేను మా మందుల సామ్యాల అన్న భారీ మెజారిటీ ఇద్దరం సూర్యుడు చంద్రుడు లెక్క పనిచేసినాం. నా పని స్క్రీన్ వెనుక, ఆయన పని స్క్రీన్ ముందు. సో నాకు డెఫినెట్గా కార్యకర్తల అండ ఉంది, మా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు, నాకు 100% టికెట్ వస్తుంది అని నేను ఆశిస్తున్నా. ఈ 2-3 రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీ, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి గారు ఎలా ఉన్నారు? కోమటిరెడ్డి గారు ఎలా ఉన్నారంటే, సరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది, వాళ్ళ అన్న పిల్లలు, మధ్యాహ్నం రాజగోపాల్ రెడ్డి గారు వైఫ్కి ఇవ్వాలనుకోవడం. బట్ డెఫినెట్గా అధిష్టానం అనేది నిర్ణయం తీసుకుంటుంది. మళ్ళీ ఫ్యామిలీలు ఇంకో ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండి, ఒకళ్ళు మినిస్టర్ ఉండి, ఇంకొకరు కూడా మినిస్టర్ కావాలని కోరుకుంటున్న సమయంలో ఇంకొక సీట్ ఇస్తారా అయ్యారనేది అధిష్టానం చేతులు ఉంటుంది. అధిష్టానం నా వైపు మొగ్గు చూపుతుందని ఒక ఆశావాదిగా నాకు అనిపిస్తుంది కదా. నేను డెఫినెట్గా నేను ఐఎమ్ ఆస్పైరింగ్ అండ్ ఐ థింక్ నేను డిజర్వ్. ఎందుకంటే గత మీరు కొత్త లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు చూస్తే ఐఎమ్ మోర్ విజిబుల్ ఇన్ ఫైటింగ్ అగేనెస్ట్ బీఆర్ఎస్. మీడియాలో కానీ దేంట్లోనే కానీ 24 గంటలు నేను వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి పరిస్థితి నేను చేసినటువంటి నాపై లాఠీచార్జ్ జరిగింది. రాజభవన్ దగ్గర హాస్పిటలైజ్ అయినా రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఉద్యమాలు చేసినా వాటన్నిటికీ నేను ఎన్నుకుండి అక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలందరినీ స్ట్రీమ్ లైన్ చేసుకొని వాళ్ళకు ఒక లైన్ ఇచ్చి ఆ లైన్లో పోయే విధంగా నడిపించినటువంటి వ్యవస్థ. కాబట్టి 100% ఉన్న అభ్యర్థులలో నేను మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్. కాబట్టి నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడుగుతుర్రు, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి ఇవ్వకపోయినా నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఇస్తేనేమో అందరం సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఇవ్వకపోయినా నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఏంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో ప్లస్సా మైనసా, ఏంటి అసలు వాళ్ళు? వాళ్ళు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కోమటిరెడ్డి గారు 1999 ఎమ్మెల్యేగా వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ బ్రదర్ 2009 వచ్చిండు, 10 ఇయర్స్ తర్వాత. వాళ్ళు మంచి సర్వీస్ చేసిరు తెలంగాణ, మన నల్గొండ జిల్లా వరకు.
మీరు ముఖ్యంగా చూసినట్టయితే కోమటిరెడ్డి గారు నల్గొండలో ఇది 5th time ఎమ్మెల్యేగా గెలవడం. ఒకసారి ఓడిపోయారు అంతే, ఒకసారి ఓడిపోయారు. 4th time ఒకసారి ఓడిపోయారు. 5 times కంటెస్ట్ చేసిండు, 4 times గెలిచిండు. అంటే వాళ్ళ ఆ ప్రాంతంలో ఆయన మ్యాక్సిమమ్ లాస్ట్ 20-25 ఇయర్స్, 1999 నుంచి చూసుకున్నట్టయితే 25 ఇయర్స్ నుంచి ఆయన పాలిటిక్స్లో క్రియాశీలకంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు 2009 ఎలక్షన్స్ పార్లమెంట్ భువనగిరి చేసిండు, 2014 భువనగిరి చేసిండ్రు ఎలక్షన్స్, 2018లో వాళ్ళ బ్రదర్ చేసిండు. రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్సీ ఫైట్ చేసి ఎమ్మెల్సీ గెలిచినాడు, లోకల్ బాడీ అంటే అన్ని ఎంపీటీసీలు సర్పంచ్లు అనుసంధానంగా వర్కౌట్ చేసిండు. ఉమ్మడి జిల్లా అంటే 800 మంది సర్పంచ్లు, అప్రాక్సిమేట్లీ 1000 పైన ఓట్లు. అవును. వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ గారు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ చేసిండ్రు. రాజగోపాల్ గారు గత 5 ఏళ్లలో మున్గోడు ప్రాంతానికి 3 ఎన్నికలు చేసిండు, మధ్యన బీజేపీకి కూడా పోయి చేసిండు. సో డెఫినెట్గా ఓ చామల కిరణ్ రెడ్డి ఇంకెవరు వాళ్ళ రీచ్ మనకు ఉండదు. వాళ్ళు పదే పదే ఎన్నికలు చేయడం, పదే పదే ప్రజలలో ఉండడం, ఒక 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ని 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో మనం వచ్చి వాళ్ళ గురించి మనము, వాళ్ళ సర్వీస్ గురించి మనం నథింగ్. బట్ డెఫినెట్గా కొత్త నాయకత్వం రావాలి, వాళ్ళే క్రియేట్ చేయాలి లీడర్స్ని. ఇలా రాష్ట్రానికి వాళ్ళ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఒక పెద్ద నాయకులు ఎదగాలంటే చామల కిరణ్ రెడ్డి లాంటి నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళే ప్రొటెక్ట్ చేయాలి. నాలాంటి వాళ్ళని ఇంకా 10 మందిని తయారు చేయాలి రాష్ట్రంలో, చేసి ఒక ఫోర్స్ను తయారు చేయాలి. వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎనకమటి, నా తమ్ముని కొడుకుండు, నా అన్న కొడుకుండు, నా భార్య ఉంది, నా చెల్లి ఉంది అంటే ఎవరు నమ్మరు. నా వెనుక చామల కిరణ్ రెడ్డి ఉండు, నాకు సంబంధం లేదు, నా వెనుక ఒక గౌడ్ ఉండు, నా ఒక వెనుక యాదవ్ ఉండు, నా వెనుక ఒక ముదిరాజు ఉండు, నా వెనుక ఒక వ్యవస్థ ఉంది, నా వెనుక ఒక రాష్ట్రంలో నేను ఒక నాయకుడిని అని చెప్పుకునే విధంగా లీడర్షిప్ చేయాలని కోరుకుంటున్నా వాళ్ళు. వాళ్ళ స్టేచర్కి వాళ్ళు కనుక బ్రాడ్ మైండ్గా ఆలోచించి, వాళ్ళ స్టేచర్కి ఈరోజు రాష్ట్రంలో నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేసినంత డబ్బు అన్ని ఎన్నికలు ఏ నాయకుడు చేయలే కాంగ్రెస్లో, కాంగ్రెస్ కాదు ఏ పార్టీలా, కానీ బ్రాడ్ స్పెక్ట్రంలో చేసి ఉంటే రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన పెద్ద లీడర్ అయ్యేటోడు. ఓన్లీ ఎలక్షన్స్కి అక్కడక్కడ ఎలక్షన్స్ చేసిండు, ప్రొడక్షన్ చేయలేదు. లీడర్ ప్రొడక్షన్, లీడర్ ప్రొడక్షన్ నేనున్నా, నాకు రేవంత్ రెడ్డి గారు 2017 పరిచయం, నన్ను ప్రొడ్యూస్ చేసిండు అది లీడర్గా, నన్ను ఒక వైస్ ప్రెసిడెంట్ చేసిండు కాంగ్రెస్ పార్టీకి, నాకు బాధ్యత ఇచ్చిండు, ఆ బాధ్యతను నెరవేర్చే విధంగా నాకు అన్ని ఆయుధ శక్తులు ఇచ్చిండు. ఇవాళ మీ అందరి ముందు నేను వచ్చి మాట్లాడగలిగే ధైర్యం ఇచ్చిండు. నేను ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టనికే ప్రతి ఛానళ్లలో పోయి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా తుంగలోకి దొక్కిరో చెప్పగలిగింది. నన్ను చూసి నా కింద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నా లెక్కనే 10 శబ్దాలు తీసుకొని వాళ్ళు ప్రతి ఊర్లో పోయి మాట్లాడి తరిమి కొట్టిరు ఇవాళ పార్టీ. లీడర్ అనేది పవర్ షేరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, మేకింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు ఫాలో యూ, నాట్ ఓన్లీ ఫాలోవర్స్, ఫాలోవర్స్ హ్యావ్ టు బికమ్ లీడర్స్. నీ దగ్గర ఫాలోవర్గా జాయిన్ అయినను జీవితాంతం ఫాలోవర్ ఉంచొద్దు. హౌ టు ప్రొడ్యూస్ లీడర్స్ అంతే, ఫాలోవర్కి కెపాసిటీ ఉండి, టాలెంట్ ఉండి, ఎక్స్పోజర్ ఉంటే యు హ్యావ్ టు ప్రమోట్ హిమ్ టు ద నెక్స్ట్ లెవెల్. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ప్రమోట్ చేసిన వాళ్ళే కదా కోమటిరెడ్డి గారు, ఎవరినైనా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫాదర్ మినిస్టర్ కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేముందు సర్పంచ్ ఎన్నికలు చేయలే, వార్డ్ మెంబర్ నుంచి రాలే డైరెక్ట్గా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర టాలెంట్ ఉంది, లీడర్గా ఎదిగి మంచిగా ప్రజలకు సేవ చేస్తాడు అన్న నమ్మకంతో ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయ్యే ముందు సర్పంచ్ కాలే, వార్డ్ మెంబర్ కాలే. అంటే దీంట్లో కంపల్సరీ కానిస్టేబుల్ అయ్యి ఎస్ఐఏ సిఐఏ డిఎస్పీఐ ఎస్పీ అయ్యేది కాదు ఇది. ఇందులో కంపల్సరీ నీ కెపాసిటీ ఉంటే నువ్వు వచ్చి ఎన్నికలు చేస్తావు, ప్రజల్ని నమ్మి ప్రజలకు సేవ చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉంటాయి, మన ఇండివిజువల్ ఓట్లు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీకి దాని విధి విధానాల మీద ఓట్లు వేస్తారు. లా మేకర్స్, ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మంత్రులు, లా మేకర్స్, వాళ్ళు చేసే లాస్ని బట్టి నాకు ఓట్లు వస్తాయి, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు ప్రజలకు మంచి చేస్తే నాకు ఓట్లు వస్తాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు 2000 బూత్ నాడు 45 మండలాలు 16 మున్సిపాలిటీలు 968 గ్రామ పంచాయతీలు, ఇంతమందికి నేను ఏం సేవ చేస్తా? పవర్ వస్తే నేను పార్లమెంటుకు పోతే నా భువనగిరి సమస్యల మీద నేను పార్లమెంట్లో గలం ఇప్పి మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలని పరిష్కారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ 4 ఇయర్స్, నేను అక్కడ పోతే నిధులు ఎక్స్ట్రా తీసుకొచ్చుకోవడమో నా ఊర్లో ప్రజలకు ఏదైనా చేయడానికి నాలాంటి యంగ్స్టర్ ఫోకస్డ్ నా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేస్తే నేను చేయగలుగుతా కదా. నన్ను ఆశీర్వదించాల్సింది ఎవరు? ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు.
తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి నన్ను గెలిపించాలి. మరి నేనే కాకపోతే నా కింద నాతో పనిచేసిన వేల మంది కార్యకర్తలకు ఏం నమ్మకం ఉంటుంది? గత 5 ఏళ్ళుగా గాంధీభవన్లో మెట్లెక్కేటోడు లేని రోజు నుంచి మొదలు పెడితే పని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని బొందబెట్టిర్రు, పెడితే దాన్ని లేపుకొచ్చి ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రతి కార్యకర్త క్రింద గ్రాస్ రూట్ ఉండు. మరి ఎత్తికెత్తికి పట్టుకొచ్చి వాళ్ళని హోదాలు కల్పించాలి, ప్రొటెక్ట్ చేయాలి పార్టీ నాయకత్వం. అటువంటి వాళ్ళని చూసి ఇంకా 50 మంది తయారవుతారు. వీడికి వీడికి కష్టపడ్డాడు, ఇంకొకరు పదవి వచ్చిందంటే మనం కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వచ్చి పదవి వస్తుందన్న నమ్మకం క్రియేట్ అయింది. నువ్వేదో నీకు నిన్న వచ్చినోన్ని మొన్న వచ్చినోన్ని పారాషూట్లలో వచ్చినోన్ని లేకపోతే కుటుంబ సభ్యుల్ని, ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు ఎక్కడ కనపడని వాళ్ళు, ఈ ఉద్యమాలలో కనపడని వాళ్ళని ఇవాళ నా కుటుంబంలో మళ్ళొక్క పోస్టు తెచ్చుకుంటామని చెప్తే మరి తెలంగాణ పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఏం కావాలి? చామలకిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, గాంధీభవన్లో 24 గంటలు కనపడతాడు. ఆయనకే దిక్కు లేదంటే ఏ కాన్ఫిడెన్స్ వస్తుంది కార్యకర్తలకి? కార్యకర్త ఇంకేం చేశాడు? అరే నాయన వాడే వాని పరిస్థితి అవుతుందంటే మనం ఎందుకు రా నాయన అని అడుగులేనే ఉంటాడు. బట్టలు ఇప్పించి అప్పుడే ఉద్యోగమో లేకపోతే వ్యవసాయమో చేసుకొని ఉద్దరా నాయన అని బంద్ చేస్తాడు రేపటి నుంచి. సో అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ రానియేది అనుకుంటున్నా. డెఫినెట్గా సర్వేల ద్వారా అయినా నేను పనిచేసినటువంటి మా ఎమ్మెల్యేలైనా అందరూ గుర్తించిరునని అనుకుంటున్నా. కలిసారా గవర్నమెంట్ బ్రదర్స్ని? కలిసినా, ఆశీర్వాదం అడిగినా, డెఫినెట్గా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి మీకు నేను గెలిపించుకునే ప్రయత్నం చేస్తాను. టికెట్ అయితే తెచ్చుకో, మేము అడుగుతున్నాం, నువ్వు అడుగుతున్నావు, ఇంకెవరన్నా అడుగుతారు. తెచ్చుకోవాల్సింది ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అంతే కదా, అంతే కదా. సో మీ భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం తప్ప మిగతా అన్ని కన్ఫర్మ్ అయిపోయినాయి. బీజేపీ నర్సయ్య గౌడ్ గారు, బీఆర్ఎస్ కూడా అనౌన్స్ చేసింది క్యామ్ మల్లేష్ గారిని, ఇద్దరు బీసీలు యాదవ గౌడ్ సామాజిక వర్గాలు. సో బీసీ ఓటింగ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండే కాన్సెన్స్ అనేది ప్రచారం ఉంది, ఎలా తట్టుకోగలరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌడ సామాజిక వర్గం నుంచి నిలబడితే గౌడ్లంతా గౌడ్లకి ఇస్తారని, యాదవ సామాజిక వర్గం నుంచి నిలబడితే యాదవులంతా యాదవులకి ఇస్తారని, రెడ్డి నుంచి నిలబడితే రెడ్డిలంతా రెడ్డికి వేస్తారని ఇది తప్పు. ఒక పార్టీ ఉంటుంది, నాతోటే దగ్గర దగ్గర 2100 బూతులు నేను చెప్పిన కదా, నాకు లాస్ట్ 6 మంత్స్ 7 మంత్స్లో తిరిగితే నాతోటే ఒక 3000-4000 మంది లీడర్సే ఉంటారు గౌడ్లు. ఏది గతంలో ఎంపీటీసీలు నిలబడే వాళ్ళు, సర్పంచులు నిలబడే వాళ్ళు, వార్డు మెంబర్గా నిలబడే వాళ్ళు, మున్సిపల్ కౌన్సిలర్ నిలబడే వాళ్ళు. మీ పార్టీ స్ట్రక్చర్లో? మా స్ట్రక్చర్లో అంటే నేను అనేది క్రియాశీలకమైన వాళ్ళు, కండు వేసుకొని తిరిగేటోళ్ళు. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఓట్లు వేయగలిగి అటువంటి వాళ్ళే 2000-3000 మంది ఉంటారు నా పార్లమెంట్లో ఈజీగా నాకు గుర్తుండే. మరి వీళ్ళందరూ ఇన్ని రోజులు పార్టీలో కండు వేసుకొని తిరిగి వాళ్ళు కూడా రేపు సర్పంచులు నిలబడాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా రేపు ఎంపీటీసీలు నిలబడాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా రేపు పొద్దున్న నాయకులు కావాల్సిన పరిస్థితి ఉంది. మరి సడన్గా ఇవాళ మా గౌడ్ వచ్చిండని కండువ తీసుకుపోయి మట్టి బొందబెట్టి కండువకు ఆయనకు చేస్తారా? చేయరు. బీఆర్ఎస్ పార్టీలో రెడ్లు కొంతమంది పెద్ద నాయకులు కావాలని ఎల్మిటి మాధవరెడ్డి కొడుకుండు అక్కడ, ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుండు, వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కండువాలు సురేషి కిరణ్ రెడ్డికో లేకపోతే కోమటి రెడ్డికో వేస్తారు, వచ్చి వెయ్యరు. మొన్న జరిగిన ఎన్నికలలో 8,20,000 కాంగ్రెస్కి వచ్చినాయి, బీఆర్ఎస్కు 5,50,000 వచ్చినాయి, బీజేపీకి 75,000 వచ్చినాయి. బూరా నరసయ్య గౌడ్ అనే వ్యక్తి 2014 నుంచి 2019 వరకు ప్రజలకు ప్రజలు ఓట్లేసి గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థి. ఆ పీరియడ్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడు సో మోస్ట్ పవర్ఫుల్ పార్టీ. ఎందుకంటే 14లో బీఆర్ఎస్ హ్యావ్ గట్ ఫుల్ స్వింగ్. సెకండ్ టర్మ్ కూడా బీఆర్ఎస్ నుంచి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి. బీజేపీ అనేది లేదు. బూరా నరసయ్య గౌడ్ గారు చేసినటువంటి గొప్ప అడ్మినిస్ట్రేషను, గొప్ప గవర్నెన్స్ ఉండుంటే ఒకవేళ గౌడ్లందరికీ న్యాయం చేసి ఉంటే ఆయన, బీసీ సామాజిక వర్గాన్ని నిజంగానే ఆయన జరిగిన ఆయన ఉన్న 5 ఏళ్ల టర్మ్లో కనుక బ్రహ్మాండమైన సర్వీసెస్ అందించి వాళ్ళ సమస్యలను మోస్ట్ ఆఫ్ దెమ్ని పరిష్కరించి ఉండొచ్చు కూడా, ఉండకపోవచ్చు కూడా, నేనేం కామెంట్ చేస్తలేను. డెఫినెట్గా మీరు అన్నట్టు 75,000 ఉన్నటువంటి బీజేపీని 6 లక్షల పైకి తీసుకోవాలి. అంటే ఎన్ని ఓట్లు తెచ్చుకోవాలి? 5 లక్షల పైన ఓట్లు తెచ్చుకోవాలి. 5 లక్షల ఓట్ల పైన తెచ్చుకోవాలి. మరి 5,50,000 ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఆ ఓట్లని రిటైన్ చేసుకుంటుందా? 8,20,000 వచ్చిన కాంగ్రెస్ రిటైన్ చేసుకుంటారు. నేను మా కార్యకర్తల మీద నాకు నమ్మకం ఎందుకుందంటే మనం పవర్లోకి వచ్చినాము. ఇంకా 4 రోజులలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, 4 రోజుల జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, 4 సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి.
ఇలా మళ్ళా మన ఓట్లను మనం రిటైన్ చేసుకుంటేనే వాళ్ళు గ్రామ పంచాయతీల గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మన ఓట్లు మనం తెచ్చుకోకపోతే వాళ్ళు కూడా రేపు 2 నెలల్లో జరగవే సర్పంచ్ ఎన్నికల్లో ఓడి గెలవడు. కాబట్టి మా ఓట్లు మేము రిటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తే మరి ఎక్కడుంది ఆప్షన్? డెవలప్మెంట్ ఈజ్ ద ఓన్లీ అజెండా, కాస్ట్ ఈజ్ ఓన్లీ పర్సెప్షన్, పర్సెప్షన్ ఓన్లీ అంతే. అంటే మా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది చేద్దామని 100% ఉంటుంది ఆ థాట్. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వర్కౌట్ కాదు అది. ఓకే, ఎంపవర్మెంట్ దాకా వచ్చినప్పుడు థాట్ ప్రాసెస్ ఉంటుంది, బట్ ఐడియాలజీ కనెక్ట్ కావాలి. ఫండమెంటల్ ఐడియా కేవలం కులం చూసి ఒట్టేసే పరిస్థితి ఉండదు. పార్టీ ఐడియాలజీ కనెక్ట్ అయిన 100% వాళ్ళు ఉంటారు. క్యారెక్టర్ మీద వచ్చే ఓట్లు కూడా ఉంటాయి, బట్ లిమిటెడ్ ఉంటాయి అవి. కానీ బీజేపీకి ఈరోజు కావాల్సింది 100,000 స్వింగ్ కావాలి. 6 లక్షల స్వింగ్ అయితేనే వాళ్ళు టచ్ కాగలుగుతారు. 6 లక్షలు అంటే 550,000 మొత్తం బీఆర్ఎస్ కోట, 550,000 మొత్తం తీసుకోవాలి ఒక్క ఓటు లేకుండా. అంటే యాదవ్ లూకుంటారా? ఇప్పుడు యాదవ్ నిలబడ్డాడు కదా, ఆయనకి వేయాల్సిందే కదా. ఆ పార్టీలో ఉన్న వేయాలి కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ని మొత్తం వేయకున్నా 550,000 2 లక్షలు తగ్గొచ్చు, 3 లక్షలు తగ్గొచ్చు. మరి 3 లక్షలు పోయి అందరు బీజేపీకి వేస్తారా? సో మీ పార్టీకి పోయినసారి వేసిన యాదవ్లు గౌడ్లు అటు వెళ్ళరా? నేనేమంటున్నా అండి, 8,20,000 వచ్చినాయి, 1 లక్ష మంది పోవచ్చు. కానీ మేమేమంటున్నాం, కాపాడుకుందాం అంటున్నాం. ఓకే, ఇంకో 1 లక్ష ఎక్కువ తెచ్చుకుందాం, ప్రయత్నం రీటైన్ చేసుకుందాం. మనం ఏం తప్పు చేస్తలేము. చామలకిరణ్ రెడ్డి అంటే రెడ్డి కాదు, చామలకిరణ్ రెడ్డి అంటే కాంగ్రెస్ బిడ్డ, మీ అందరికీ తమ్ముడు, నీ ఇంట్లో ఒక వ్యక్తిని. నా నేచర్ ఏంటంటే నేను ఈరోజు వరకు నేనేందని చూసుకోలే. నాకు ఒక్కసారి అవకాశం వస్తే, ఇది పదవి కాదు బాధ్యత ఇచ్చినట్టు వాళ్ళు, ఏదో ఇస్తే ఈరోజు రాజకీయ నాయకుడు అనే ఆయన గురించి చెప్తారు. రాజకీయ నాయకుడు అంటే ఒక 30 ఏళ్ల క్రితం ఆ లగ్జరీ ఉండే. ఈరోజు మొబైల్ ఫోన్ వచ్చి 24/7 సర్వీసెస్కి అలవాటు పడ్డారు. నువ్వు మొబైల్ ఫోన్ ఎత్తకున్నా, నేను ఇప్పుడు మీ ఛానల్ ఉన్నా, నాకు ఒక 5 ఫోన్ కాల్ వస్తాయి ఊరు నుంచి. వాళ్ళందరూ అంటారు ఆల్రెడీ ఎత్తుతలేడరా నాయన, ఇప్పుడే ఫోన్ అంటారు, టికెట్ రాకముందే ఫోన్ అంటారు. అంటే ఈరోజు ఒక ఎంపీ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక సర్పంచ్ కావాలన్నా, అది ఒక బాధ్యత. గెలుపు అనే తర్వాత కూడా అదేమి సంతోషంగా మనము జయించినట్టు కాదు, మళ్ళీ మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చి వాళ్ళకి సర్వీసెస్ అందించి వాళ్ళ చేత మెప్పు పొందినప్పుడే నువ్వు నాయకుని ఎదిగినట్టు. ఓకే, అర్థమైందా? సో చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, నాకు సీట్ వస్తుందని. కాంగ్రెస్ కార్యకర్తలు, మన వేసినటువంటి ఓటర్ మహాశయులు ఈ అన్ని నియోజకవర్గాలలో వేసి మా 6 ఎమ్మెల్యేలను గెలిపించారు 7 ఇట్లలో. ఈ 6 ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ఇదే ప్రజలు 7 ఎమ్మెల్యే కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయిండు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. డెఫినెట్గా ఈ 7 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే ఓట్లు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ నన్ను నమ్మి నాకు ఓటు వేస్తే డెఫినెట్గా నేను వాళ్ళకి సర్వీస్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకొక 10-15 ఏళ్ళు క్రియాశీలకంగా రాజకీయం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను డెఫినెట్గా మంచి మనసుతోటి వాళ్ళని ఆదరించి వాళ్ళు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సేవ చేస్తారు, కాబట్టి నాకు నమ్మకం ఉంది. సో మిమ్మల్ని చివర కిరణ్ రెడ్డి అని కాకుండా కాంగ్రెస్ కిరణ్ గా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కిరణ్ కిరణ్ అనే విలువాలి, కిరణ్ కాంగ్రెస్ కిరణ్ అంతే అంతే. పార్టీ చామల కిరణ్, పేరు చివర ఉన్న కులం కంటే పేరు ముందున్న పార్టీ ఇంపార్టెంట్ అంతే. కాంగ్రెస్ కిరణ్, కాంగ్రెస్ కిరణ్, కాంగ్రెస్ కిరణ్. మీరేంటి ఇక్కడ గాంధీభవన్లో కనపడుతున్నారు, ఛానల్లో కనపడుతున్నారు, రేవంత్ గారి పక్కన వినపడుతున్నారు, కానీ విదేశాల్లో బాగా పర్యటన చేస్తున్నారు, విదేశాల్లో ఎక్కువ వెళ్తున్నారు, ఎందుకు? నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఇప్పుడు కాదు, 2000 ముందు అమెరికాలో కూడా కంటిన్యూగా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్స్, రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ని కోఆర్డినేషన్ చేయడం జరిగింది. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఎన్ఆర్ఐలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఎన్ఆర్ఐలు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు విదేశాలలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలామంది ఎన్ఆర్ఐలు ఒక 10 ఏళ్ల క్రితం భారతదేశానికి వెళ్ళిపోతాం మేము, మాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పి ట్రై చేసారు కొంతమంది. వీడికి వచ్చేసరికి ఇక్కడ అడ్మినిస్ట్రేషను, ఇక్కడ వాళ్ళ సొంత భూములు కూడా కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆపేసారు. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయమే చెప్తున్నా. ఎందుకంటే పంజాబ్లో ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ బాగానే, గుజరాత్లో ఎన్ఆర్ఐలు బాగా పెడతారు. మన దగ్గర ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డరు, భూములు ధరణి అని ఇది అని అదని తెచ్చి భూములకు సెక్యూరిటీ లేకపోవడం, కబ్జాలు, వీటన్నిటితో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కున్న ఆస్తులు కూడా అమ్మి అమెరికాకు తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. ఈరోజు మీ పాడ్కాస్ట్ ద్వారా నేను ఎన్ఆర్ఐ మిత్రులు
చాలామంది నాకు మిత్రులు ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ అన్నిట్లో ఉన్న మిత్రులకు చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ సన్నిహితుడే. ఆయన కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిండు. మీరు కూడా మధ్యతరగతి కుటుంబంలో చదువుకొని ఏదో కష్టపడి అమెరికాలో పోయి నాలుగు డబ్బులు సంపాదించుకొని ఇక్కడ భూములు కొనుక్కోవడము, మీ తల్లిదండ్రులు మీ కుటుంబాలన్నింటినీ బాగు చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే మీకు సొంత మీ అన్న వచ్చినట్టు అనిపిస్తుంది అందరికీ. కనెక్ట్ అవుతారు వాళ్ళు. మహబూబ్ నగర్లను, రెడ్డి కాలేజీలను, ఏవి కాలేజీ, రేవంత్ అన్నకు పరిచయం అయిన వాళ్ళు వందల మంది ఫోన్ చేశారు. అరే ఏదో ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి తెలంగాణకు వచ్చినప్పుడు, అరే అరే రేవంత్ అన్న కలుద్దాం పారా అంటారు. అంటే మన అన్ననే అని డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికలలో అంటే వాళ్ళకు మన ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక నమ్మకం ఏర్పడ్డది. ఈ పార్లమెంట్ ఎన్నికల కూడా నేను మీరు కూడా మన రాజకీయాలలో కానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పాటుపడాలని కోరుకుంటున్నారు. మీ మీ ఊర్లు, మీ మీ గ్రామాలు, మీరు ఒకసారి మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల టైంలో మీరు టచ్లకు రండి. మీరు ఏమి సాయం చేయని అవసరం లేదు కాంగ్రెస్కి. మీ ఊరిని మీరు కాపాడుకోండి. మీ ఊరికి మీరు ఫోన్లు చేసి కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ని నమ్మండి, మనందరికి బాగుంటుందని చెప్పినట్టయితే ఆ ఊర్లో వాళ్ళు ఓట్లు ప్రభావం చేయగలుగుతారు. వాళ్ళు విమానాలు ఎక్కి లక్షల కొద్ది ఖర్చు పెట్టి రానవసరం లేదు. అక్కడనే ఉండి అక్కడి నుంచే ఫోన్లు చేసి అక్కడి నుంచే ప్రజలకు వాళ్ళు వాళ్ళ నేను అనేది రాష్ట్రం మొత్తానికి వాళ్ళు చెప్తే ఎవరు వినరు. వాళ్ళ ఊర్లో మీరు మీ ఊర్లో ఒక ఎన్ఆర్ఐగా అక్కడ ఉండి మంచి పలుకుబడి ఉంటుంది వాళ్ళకు. ఊర్లో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది, ఫలానా పటేల్ కొడుకు అని, ఫలానా గౌడ్సాబ్ కొడుకు అమెరికాలో చదువుకుంటుండు, ఉద్యోగం చేస్తుండు, పెద్ద స్థాయిలోకి వచ్చినారు. మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడినట్టయితే డెఫినెట్గా నేననే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ ఎవరికైనా ప్లస్ అయింది. వాళ్ళందరూ కూడా మీకు ఒక బ్రదర్స్ లెక్క ఉంటారు. మీకు ఇండియాకు వచ్చినా కానీ మీకు ఉన్నటువంటి సంబంధాలు పెరుగుతాయి. మీ పేరెంట్స్ ఉండినా కానీ మీ సొంత భూమి మీద మీకు ఒక ఈ రాజకీయాలు అనే సర్కిల్ ఏమైపోయిందంటే ఈంద్ర ఇండియాకు పోతే ఎంత ఏ ఆ డిపార్ట్మెంట్ వాడు వినడు, ఆ ఎంఆర్ఓ వినడు, ఆ పోలీసు వాడు వినడు, లైన్లో నిలబడి చాలామంది వెనకకి వెళ్ళిపోయారు. మనం ఈ దునియాలో బతకలేమని పదేళ్లలో మీకు మళ్ళీ మీరు వెనుకటి ఇక్కడ కాలేజీలలో చదివేటప్పుడు ఎంత ఫ్రీగా బతికిర్రో, మీరు అక్కడ అమెరికాలో గ్రేట్నెస్ ఉంటుంది. పోయినప్పుడు మనలాంటి వాళ్ళు పోయినప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు సాయంత్రం కోసం. అప్పుడు నిజాం కాలేజీ కాడ అట్లుంటుండే, ఆడ నారాయణ కాలేజీలో చదివేటోళ్ళు నారాయణ కాలేజీ గురించి, అంటే ఆ ఒక ఫీలింగ్ మీకు మళ్ళీ తెలంగాణలో క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తామని తెలియదు. సో ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలే వాళ్ళ ఊర్లలో. వాళ్ళు రేవంత్ రెడ్డి గెలిచాడు అనే సెలబ్రేషన్ ఇంటికి ఊరికి ఫోన్ చేసి ఫోన్ లేచి సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవాలి, మనకు మంచి జరుగుద్ది. మళ్ళీ మనకు ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో 100 రోజులు అధికారంకి వచ్చి ఇంకా మిగతా సంవత్సరాలు, మిగతా 1400 రోజులు కూడా బ్రహ్మాండంగా ఇచ్చిన కమిట్మెంట్లు, ప్రామిసులు ఫుల్ఫిల్ చేస్తే అనే నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేయండి. మేము చేస్తామని నమ్మకంతో చెప్తున్నాం. చేసి ఉన్న జనాలను పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు వాళ్ళ ఊర్లో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మన ఊరు అమెరికాలో మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యండు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, పెద్ద ఇంకో ఇండస్ట్రీ ఉంది అనే ఫీలింగ్లు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కోరుకుంటున్నారు. చివరిగా సార్ కంక్లూడ్ చేస్తూ, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓట్ వేయాలి, ఒక టికెట్ వస్తే ఎందుకు ఓట్ వేయాలంటే ఒక్క ఓటు చెప్పాలంటే ఏం చెప్తారు? మన ఓటేది మనం ఫస్ట్ ఓట్ వేయాలి ప్రతి ఒక్కరు. ఓటు అనేది మన హక్కు. ఓటు వేసేటప్పుడు ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఓటు కులానికి వేసుకోవచ్చు, మంచి మనిషికి వేసుకోవచ్చు, ఒక డెవలప్మెంట్కి వేయచ్చు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గతంలో నేను ఏ రోజు కూడా నాకు ప్రజలు ఓటేసి గెలిపించి నాకు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే. నేను ఫస్ట్ టైం భువనగిరి పార్లమెంట్లో నాకు టికెట్ వస్తే మిమ్మల్ని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారి టీంలో 5-6 రాష్ట్రాలకు పనిచేసి నాకు చాలామంది మిత్రులు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది ఒక ఆలోచన, పవర్ అంటే ఏంది ఒక ఆలోచన, నిధులు అంటే ఏంది ఒక ఆలోచన, డెవలప్మెంట్ అంటే ఏంది ఒక ఆలోచన. ఈరోజు మా భువనగిరి పార్లమెంట్లో నేను ఎక్కడికి పోయినా 100 మంది యువకులు కలుస్తున్నా. ఏంటంటే ఎవరు ఉద్యోగం చేస్తలేరు చదువుకొని కూడా, ఎందుకంటే బ్యాలెన్స్ కావట్లేదు వాళ్ళకు. హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేస్తే 20-25 వేలు వస్తే వానికి ఎదురు 5 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది బతకడానికి. సరైన ఉద్యోగం, సరైన ఇండస్ట్రీ వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ ప్లేస్లోనే సెంట్రలైజ్ చేయాలంటే ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళకి. ఇప్పుడు మనకు భువనగిరి ఉంది ఒక టౌన్, ఆలేరు ఉంది, జన్గాం ఉంది, నకెర్కల్ ఉంది, తర్వాత మున్గోడు ఉంది, ఇబ్రహీంపట్నం ఉంది, ఇవన్నీ టౌన్స్. ఈ టౌన్స్లలో కూడా ఇండస్ట్రీస్ని ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చి తీసుకొస్తే
ఎండ్ ఆఫ్ ద డే ఎంత గవర్నెన్స్ చేసినా, ఇంకొక 100,000 కోట్లు, ఇంకో 500,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టినా కానీ సమస్యలు పరిష్కారం కావు. సమస్య పరిష్కారం కావాలంటే ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ అంతే. ఏదో విధంగా ఈ యువకులను రోజు 8 గంటలు ఇంటి నుంచి పోయి ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి సుఖంగా సంసారాలు చేసుకునే విధంగా తయారు చేయాలి. లేకపోతే ఏమైందంటే ఇది గాడి తప్పిపోయేటట్టుంది. ఉన్న 2-3 ఎకరాల భూమిని తల్లిదండ్రులే చేసుకుంటుంటే వీళ్ళు పోయి అక్కడ ఇంకా నాగలు పెట్టే పరిస్థితి లేదు. సో ఎంప్లాయ్మెంట్ కోసం మీకు, ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ సింగిల్ అజెండా అండ్ సింగిల్ సొల్యూషన్ అండి డెవలప్మెంట్కి. మిగతా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్ ఆల్ ఇన్ ప్లేస్. దీనికి మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. గొప్పగా చెప్పుకురు బీఆర్ఎస్ వాళ్ళు దావోస్కి పోయి 100 కోట్లు 100,000 కోట్లు తెచ్చినాను. ఈరోజు మనం ఇద్దరం పోదాము, ఈ 60 ఫ్లోర్ల బిల్డింగులు కట్టినటువంటి సాఫ్ట్వేర్ నల్లటి అద్దాల బిల్డింగ్లలో పోతే భూములు ఫ్రీగా ఇచ్చినాం, వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చినాం. మరి ఎంత పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోరు? మరి ఎంప్లాయ్ చేసుకోమంటే వాళ్ళు చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాళ్ళది కూడా స్కిల్ కావాలి. మనం స్కిల్ని కూడా డెవలప్ చేసి అందియాలి కదా. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? నేను చిన్న ఉన్నా, మీరు చిన్న ఉన్నప్పుడు ఒక ఉస్మానియా ఉండే, ఒక మాతృశ్రీ ఉండే, ఒక సిబిఐటి ఉండే. ఈ రోజు ఊరు బయట 400-300 ఇంజనీరింగ్ కాలేజ్ కంటే ఉన్నాయి. మరి వీళ్ళందరూ చదివిన పిల్లలందరికీ మరి దిశా దశ లేకుండా కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి తల్లిదండ్రులు పాపం మా కొడుకులు ఇంజనీర్స్ అవుతారు అని చెప్పి హైదరాబాద్ పంపించి తిన్నా తినకున్న వాళ్ళకి పైసలు ఇచ్చినప్పుడు మరి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? సో ఉద్యోగాలు మీ ఎజెండా, సింగిల్ అజెండా, ఉద్యోగాలు ఎజెండా. ఇంట్లో కూడా చదువుకున్న పిల్లగాడు ఇంటికాడు ఉండొద్దు. వాడు రాజకీయం చేసినా కానీ 1-2 గంటలు చేయాలి వారానికి. కానీ వాడు ఉద్యోగమో వ్యాపారమో చేయాల్సిందే. కాంగ్రెస్ కార్యకర్త అయినా నార్మల్ యంగ్స్టర్ ఎవరైనా 20 ఏళ్ళు దాటిన యువకుడు ఖాళీ ఉండదు తెలంగాణలో. ప్రతి ఒక్కడు నెలకు ఆర్థిక భారం తల్లిదండ్రుల మీద కానీ కుటుంబం మీద కానీ వేయకుండా బతికే విధంగా చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. సో మీ కాన్సెస్లో అలా జరగాలంటే మీకు ఓటేయాలి. 100% యువత నన్ను నమ్మి ఓటేయండి. వాళ్ళ భవిష్యత్ని నా చేతిలో పెట్టినట్టు నేను కష్టపడి పనిచేస్తాను. రైట్ సార్, చివరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజుల తర్వాత కలిసారా ఎప్పుడన్నా? ఏంటి ఆయన ఫీలింగ్ బిఫోర్ సీఎం, ఆఫ్టర్ సీఎం, వాట్ ఈస్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు నేను సరే అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాను ఎక్కువ సందర్భాలలో. రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోకస్ ఉంది. సరే నాకు ఒక 5 ఏళ్ళ పరిచయంలో నేను ఎన్నో సందర్భాలు కలిసి ట్రావెల్ చేసినాం. నేను కంపల్సరీ పవర్లో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తా అన్న నమ్మకం ఆయన పదే పదే చెప్పేటోని. నేనే అనుకుంటాను ఇంత కాన్ఫిడెన్స్ ఏంటంటే కాంగ్రెస్ బూస్ట్ బిఫోర్ ఎలక్షన్ నేను ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పాడు కదా. చేస్తా అన్నాడు. నేను మీరు చూసిరు ఒకటి నా దగ్గర బండ్ల గణేష్ వచ్చి మేము 7వ తారీఖే పోయి అక్కడ వండుకుంటాను, 9వ తారీఖు రా అంటుండే. అంటే ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ మా కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఉండేనో నాకు తెలియదు. కానీ నేను కూడా ఒకసారి నమ్మలేదండి వాస్తవంగా. అంత ఈజీ కాదు. 100,000 కోట్లు దండుకున్న కేసీఆర్, బూత్ మేనేజ్మెంటు, బూతులో పైసలు పంచుతాడు, పోలీస్ మిషనరీ, రెవెన్యూ, ఫోన్ ట్యాపింగ్స్ ఇవన్నీ చేస్తుండు. మనం రూపాయి తీసుకోలేము, ఖర్చు పెట్టలేము. వాడు మాత్రం బ్రహ్మాండంగా వాడు గవర్నమెంట్ వ్యవస్థల్ని వాడుకొని ఖర్చు పెడతాడు, ఎట్లా గెలుస్తాము అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి. ఎట్లా ఒప్పించగలిగాడు ఆయన? తెలంగాణ ప్రజలల్లా ఉద్యమ భావజాలం ఉంటుంది, కమ్యూనిస్ట్ గడ్డ. ఒకప్పుడు లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రాంతాలు మనం అతిగా బిహేవ్ చేస్తే, పవర్ నా అయ్య సొత్తు అనుకుంటే ఉంగబెట్టి గుద్దుతారనే విషయాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్ల ద్వారా వేసారు. లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి పోరాట శక్తి, రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయడము, పదే పదే ప్రజల మధ్యనికి వెళ్ళి నేను ఆల్టర్నేట్ అని చెప్పుకోగలిగిండు ఆయన, కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ అని చెప్పుకోగలిగింది. నమ్మించగలిగి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక స్టేజ్లో జిహెచ్ఎంసీ ఎన్నికలై 40 సీట్లు జిహెచ్ఎంసీల కాంగ్రెస్ పార్టీకి, అదే బీజేపీ పార్టీకి వస్తే 3వ స్థానానికి పోయింది అనుకురు కాంగ్రెస్ పార్టీ. అవును, అటువంటి పార్టీని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మార్పు, ఒక పట్టుదల ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మేమంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆయనతో పనిచేసినటువంటి 5 ఏళ్ళల్లో. చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ ఉండాలి. నేను గెలుస్తా, నేను పనిచేస్తా అనే పట్టుదల ఉంటే డెఫినెట్గా నేనే కాదు. సో రేవంత్ రెడ్డి ఈజ్ ఎ పాజిటివ్ వైబ్, ఈజ్ ఎ వైబ్, పాజిటివ్ వైబ్, వెరీ ఫోకస్డ్ లీడర్. డెఫినెట్గా ఆయన మధ్యతరగతి కుటుంబం, 8 సంతానం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిండు. నార్మల్గా మనం అందరం ఊహించుకునేటువంటి మనలాంటి కుటుంబం నుంచి వచ్చిండు. ఈరోజు ముఖ్యమంత్రి కావడం అంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక పెద్ద విషయం. ఇట్లాంటివి కూడా జరుగుతాయని
అంటే ఆయన చాలా కామన్గా చాలా మంది చూశారు, కొన్ని లక్షల మంది చూశారు. చాలా మంది ఆయన రకరకాల, ఆయన ఆర్ట్స్ కాలేజ్ బిఏ ఆర్ట్స్ చదివినప్పుడు, ఆయన తర్వాత హైదరాబాద్ తిరిగినప్పుడు, ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపినప్పుడు, అట్లా ప్రతి మంది వందల మందిని, వేల మందిని కలిసి ఉంటాడు కదా. వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే మన రేవంత్ అనేది పెద్ద సబ్జెక్ట్. సో వీఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్ వర్కింగ్ ఇన్ పిసిసి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేటాయించడానికి. ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.